మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 8వ తేదీ ఎంతో పవిత్రమైన శక్తివంతమైన శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే తప్పక శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శనిదేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు. మరి శని త్రయోదశి రోజు కాకి కనపడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శనివారం మరియు త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి పర్వదినం రాబోతోంది. ఇది శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది. శనిదేవుడి వాహనం కాకి. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి. పగలు 12 గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు. కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు. అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు. అలానే కాకి తలపై తనితే దోషమని చాలామంది భయపడుతుంటారు. మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు. కాకి ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులొస్తారేమోనని చాలామంది నమ్ముతారు. కాని కాకి బంధువులొచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు. అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు. అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటుంది. కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శనిదోషం తగులుతుందని యముడి రాకకు సంకేతమని చాలామంది భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన పనిలేదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అప్పటికీ మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే ఆ కాకి తన్నిన దోషం మొత్తం పోతుంది. ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం? జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం చెప్తుంది. అలానే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. మన పూర్వీకులు చెప్పిందాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. మనం ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం. అలానే నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం. కాకి మాంసం ముక్కను పట్టుకొని వెళుతూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే ఒక నమ్మకం ఉంది. కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట. కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కాని లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కాని సమస్యల్లో పడతారని నమ్ముతారు. ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. అలానే మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం. కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గర్లో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం. కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి. ఇలా చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో అసలు అడుగుపెట్టదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరుల వర్షం కురిపిస్తుంది. కాబట్టి ఇవే పూర్వం నుండి
కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు. శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి, మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి. అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో 3 సార్లు శం శనైశ్చరాయ నమః అని అనుకోండి. కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి. కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మీకు ఉండే శనిదోషాలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలుగజేస్తాడు. శనిదేవుడంటే చాలామందికి భయం ఉంటుంది. మంచి పనులు చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది, చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ఆ బాధ్యతను శనీశ్వరుడికి అప్పజెప్పాడు. అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు. భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు. శనిత్రయోదశి రోజు మనం చేసే జపం, తర్పణం, పూజలు, హోమాలు, దానాదులు వల్ల శనిదోషాలు తొలుగుతాయి. మహత్తరమైన శనిత్రయోదశి రోజు శని పూజ చేయటం వల్ల మహత్తర ఫలితం కలుగుతుంది. శనిత్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. శనిదేవుడు భూలోకపు న్యాయాధిపతి. మీరు ఎన్ని పూజలు చేసినా, అభిషేకాలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి. శనీశ్వరునికి చాలా మాతృభక్తి కనుక తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా సంతోషంగా చూసుకోవాలి. తల్లిదండ్రులను బాధించేవారిని శనిదేవుడు క్షమించడు. తల్లిదండ్రులకు సేవ చేయాలి, గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజు మీరు ఏ పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు, కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం చేయండి. ఇలాంటి పుణ్యకార్యం ఏ ఒక్కటి చేసినా శనీశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తన కృపను చూపిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కష్టాలను కలుగజేయడు. కాబట్టి శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ ఇలాంటి విధి విధానాలు చేసి శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందండి. ఈ నెల 8వ తేదీ శని ప్రదోషకాల పూజా సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు అనగా 8వ తేదీ 2021న సాయంత్రం 5:20 త్రయోదశి తిథి ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 7:30 వరకు ఉంటుంది. ఇక శని ప్రదోషకాల పూజా సమయం వచ్చి 8వ తేదీ సాయంత్రం 6:29 నుండి 8:43 వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 2:14 పాటు ఉంటుంది. ఈ 2:14 సాయంత్ర కాలంలో శనిదేవుణ్ణి ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, తైలాభిషేకం చేస్తారో, వారికి శనిదేవుని అనుగ్రహం కలిగి కష్టాలు, బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ఆ శనిదేవుడు మీకు ప్రసాదిస్తాడు. రోగాల నుండి విముక్తి కలిగిస్తాడు.